గైస్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడంతో మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వెంట వెంటనే అందుతూనే ఉంటాయి గైస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ సిజిగల్ ప్రో సో గైస్ టీఎస్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి సో ఎలా చెక్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ సో అంతకం ముందు మీరు ఒక్కసారి బ్యాక్ ప్రెస్ చేసి ఒక్కసారి లైక్ బటన్ ప్రెస్ చేసి అండ్ ఒక్క ఒకవేళ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అనేది స్టార్ట్ చేయండి గైస్ సో సో గైస్ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి సో మనం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోదాం సో గైస్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన వెంటనే ఎగ్జామ్ రిజల్ట్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ డాట్ టీఎస్ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి సో వెళ్ళిపోయిన వెంటనే గైస్ ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ అండ్ వొకేషన్ సో జనరల్ పైన క్లిక్ చేద్దాం సో జనరల్ పైన క్లిక్ చేయండి గైస్ సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ సో మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది సబ్మిట్ చేసిన వెంటనే సో మీ రిజల్ట్ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్ అవుతుంది గైస్ సో మీరు ఇలా చెక్ చేసుకోండి సో చా ఇంకా చాలా విధాలు ఉన్నాయి సో ఈజియస్ట్ ప్రాసెస్ అంటే ఇదే సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ డాట్ టీఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి సో రిజల్ట్ చెక్ చేసుకోండి అండ్ మీ రిజల్ట్ మార్క్స్ ఎంత వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో పక్కా మెన్షన్ చేయండి గైస్ సో సో గైస్ సో నాకు తక్కువ వచ్చింది నేను ఫెయిల్ అయినా నేను అనుకోకండి సో ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ సో మీరు ఎవ్వరూ బాధపడద్దు అందరూ బాగా చదువుకోండి సో ఇది ఒక మెట్టు దిగామేమో కానీ వెయ్యి మెట్లు సో ఒక పది మినిట్లు ఎక్కువ ఎక్కుదాం గైస్ సో చాలా కష్టపడి పది మినిట్లు ఎక్కువ ఎక్కువ దిస్ ఇస్ ఈగల్ ప్రో సైనింగ్ ఆఫ్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్ సో వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్ ప్లీజ్ గైస్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కనున్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోవడంతో మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వెంట వెంటనే అందుతూనే ఉంటాయి గైస్